భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గ్రామం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి జన్మదిన సందర్భంగా బోర్గంపాడు మండలం సారపాక బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు బెల్లంకొండ అనిత, జిల్లా ఉపాధ్యక్షురాలు గడిగ సునీత, మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. सारपाक पार्टी कार्यलय में भारतीय जनता पार्टी तेलंगाना राष्ट्र प्रधान कार्यदर्शी बंगार शेट्टी गारी पुट्टिन रोज वेडुकलु गंगा चेसुकोवडं जरिगिंदि. ई कार्यक्रम महिला मोर्चा आध्वर्यंलो जरिगिंदि. ई कार्यक्रमंलो मुख्यंगा पाल्गोनि ई पुट्टिन रोज वेडुक चेसुकोवडं जरिगिंदि. बंगार शेट्टी गारु ई पार्टी कोसम అహోరాత్రం పనిచేస్తూ ఈ ఉమ్మడి మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఏర్పడి పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ పార్టీని అభివృద్ధి తీసుకెళ్లే దాంట్లో భాగంగా రానున్న రోజుల్లో 2023లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం తీసుకొచ్చే దానికోసం కృషి చేయాలని బంగారు శెట్టి గారితో చెప్పడం జరిగింది. ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దానికోసం భారతీయ జనతా పార్టీ బోర్గంపాడు మండల అధ్యక్షుడిగా మేము తెలియజేస్తున్నాం. ఆమె ఆధ్వర్యంలో ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం తీసుకొచ్చే కృషి చేస్తామని హామీ ఇస్తూ ఆమె బీజేపీ వాళ్ళ నాన్నగారు కూడా బీజేపీ కుటుంబం జాతీయ అధ్యక్షుడు. అదే సిద్ధాంతాలతో పనిచేస్తూ ఆమె చెప్పిన సిద్ధాంతాలను మేము పాటిస్తూ ఈ పార్టీని అభివృద్ధి తీసుకెళ్ళే దానికోసం మేము కృషి చేస్తామని హామీస్తూ తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ కేంద్ర రైల్వే సహాయ మంత్రి ఈశ్వరేంద్రుడు బంగారు లక్ష్మణ్ గారి ఉత్తర పట్టిక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం గుర్రంపాడు మండలం సారపాక పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి మన మహిళల ఆధ్వర్యంలో జిల్లా మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ బంగారు శృతి గారికి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. బంగారు శృతి గారు రెండు నూరేళ్ళు ఆయన ఆగ్రహంతో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను.